చర్మ సౌందర్యానికి తో చిట్కాలు అలీవ్ ఆయిల్తో తేనెను కలిపి ముఖానికి రాసి కొంతసేపు అయిన తర్వాత ముఖానికి మెత్తని సున్నిపిడిని రుద్దుకుని కడుక్కుంటే ముఖవచ్చస్సు పెరుగుతుంది చర్మం పొడిబారిపోయినట్లు కళావిహీనంగా ఉంటే అలీవ్ ఆయిల్లో పాలను కానీ పాల మిగులను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్ చేసి ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి నునుపుదనం తేమ ఏర్పడతాయి పిల్లలకు స్నానం చేయబోయే ముందు అలీవ్ ఆయిల్ను ఒంటికి పట్టించి మృదువుగా మర్దనం చేసి మెత్తని శనగపిడితో రుద్ది స్నానం చేస్తే పిల్లలు లేదా చర్మం ఎంతో కాంతివంతంగా ఉంటుంది ఎముకలు తాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆలివ్ ఆయిల్లో తాజా గులాబీ పూల రసాన్ని కలిపి పెదాలకు రాస్తుంటే పెదాలు పగలవు మంచి రంగుతో ఆకర్షణీయంగా కలిగి మంచి ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఆయిల్ను వేడి చేసి రెంటుకల కుదుర్లకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు రాలిపోకుండా ఉంటుంది ఈ ఆయిల్లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి కాల్చి తలకు రాసుకుంటే జుట్టు నల్లబడమే కాకుండా త్వరగా జుట్టు నెరవదు పొడి చర్మం ఉన్న ఆయిల్ ఆయిల్లో నిమ్మరసాయనికలి మొహానికి రాస్తుంటే ముఖ చర్మం తేమగా ఉండి కాంతిగాని మృదువుగాను మారుతుంది అలివాళ్లలోనూ పసుపు పొడిని కలిపి పాదాల పగుళ్లకు వేళ్ల మధ్య పాసిన చర్మానికి రాస్తుంటే ఆ బాధ తగ్గిపోయి చర్మం చక్కగా ఉంటుంది